करोना वैक्सीन कार्यक्रम पै मंत्रुलकु अधिकारुलकु मुख्यमंत्री केसीआर दिशा निर्देशं चेशारु। टीका पंपणी पै अप्रमत्तंगा उंडालनि आशामाशीगा तीसुकोवद्दनि हेच्चरिंचारु। प्रजा प्रतिनिधुलंता भागस्वामुलु कावालनि, ए चिन्न संघटन जरिगिना बदनाम अवुतामनि, ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శలు వస్తాయని హితబోధ చేశారు। ప్రజా ప్రతినిధులు యాక్టివగా ఉంటేనే అధికారులు అలసత్వం వహించరని, సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి దాకా అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించినట్లు సమాచారం। కరోనా వాక్సిన్ పంపిణీతో పాటు పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మంత్రులు కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు। ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే వాక్సిన్ ప్రక్రియను ప్రజా ప్రతినిధులు ఆశామాషిగా తీసుకోవొద్దని, ఎక్కడికక్కడ అందరూ భాగస్వాములు కావాలంటూ మంత్రులను ఆదేశించారు। అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, జిల్లా కేంద్రాల్లో మంత్రులు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించినట్టు సమాచారం। గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి జిల్లా స్థాయిలో మంత్రి వరకు వాక్సిన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది। టీకాలు ప్రజలకు చేరే విషయంలో అధికారులతో ప్రజా ప్రతినిధులు పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రులకు సీఎం హితబోధ చేశారు। టీకా కేంద్రాలకు వెళ్లి స్వయంగా పరివేక్షించాలని ఆదేశించారు। ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉంటేనే అధికారులు యాక్టివగా పని చేస్తారని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది। టీకాలు వేసే సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగినా దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని మంత్రులతో సీఎం కేసీఆర్ అన్నారు। టీకా కేంద్రాల వద్ద అంబులెన్స్లను ఉంచేలా చొరవ చూపాలని, ఒకవేళ వికటించి అత్యవసరం అనుకుంటే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లే బాధ్యతలను కూడా ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిసింది। టీకా వికటించినప్పుడు అలసత్వం వహిస్తే ఆ సమయంలో జరగరానిది జరిగితే ప్రభుత్వం బదనామవుతుందని, టీకాలు సరిగా ఇవ్వలేదని పేరు మూటగట్టుకోవాల్సి వస్తుందని మంత్రులను ముఖ్యమంత్రి హెచ్చరించారు। మరోవైపు టీకా తయారీలో లోపం ఉంటే అది తయారీదారుడి బాధ్యత అవుతుందని, సక్రమంగా ఇవ్వకపోతే సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని మంత్రులు ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం మరోసారి హెచ్చరించినట్టు సమాచారం। మొత్తంగా ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్ వాక్సినేషన్ లో పాల్గొంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు।